శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ నిమ్మకాయతో దీపము ఎలా పెట్టాలి పెడితే ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న నిమ్మకాయతో దీపం పెట్టాలి అంటే ఎలా ఎందుకు పెట్టాలి మామూలుగా ప్రశ్న చిన్నదే వాళ్ళు అడగటం అనేటువంటిది మామూలుగా మీరు అడిగేటువంటి ప్రశ్న చిన్నదే కానీ దాని అంతరార్థము గూఢార్థము ఏమిటనేది మనం గమనించాలి ఎప్పుడు కూడా మామూలుగా ఎప్పుడు మనము ఈ పని చేస్తాము అంటే సహజంగా రాహుకాల దీపం అనేటువంటిది పెడుతూ ఉంటాం ఏది ఒక ధ్వజస్తంభము దగ్గరను లేకపోతే అశ్వత్థనారాయణ వృక్షము దగ్గరను లేకుంటే ఉసిరిక చెట్టు దగ్గరను ఇలా కొన్ని చోట్ల అని పెడుతూ ఉంటాం మనం మామూలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దీని దగ్గర కానీ అమ్మవారి సన్నిధిలో కానీ ఒక దేవాలయంలో శివాలయంలో కానీ ఇలా ఆవు నెయ్యితో మామూలుగా దీపం అనేటువంటిది వెలిగిస్తాం ఇలా ఎందుకు అంటే రాహుకాలం అనేటువంటి సమయములో దీపం పెడితే ఏమిటి రాహుకాలానికి దీపానికి సంబంధం అంటే మన జీవితంలో మనము మామూలుగా సూర్యగ్రహణము చంద్రగ్రహణము అనేటువంటివి గనక వచ్చినప్పుడు మనము గమనిస్తే రాహువు సూర్యుణ్ణి మింగుతున్నప్పుడు గ్రహణము పట్టింది అని గ్రహణం అంటే ఏమిటి చీకటి అంతే కదా మొత్తం చీకటి అవుతుంది కదా అలాగే రాత్రిపూట చీకటిగానే ఉంటుంది కానీ రాత్రిపూట చంద్రగ్రహణం అంటే చంద్రుణ్ణి వెలుగును మింగటం అనేటువంటిది అంటే సూర్యుడి యొక్క వెలుగును కానీ చంద్రుడి యొక్క వెలుగును కానీ మింగటము రాహు అనేటువంటిది అక్కడ జరుగుతున్నది అంటే ఆ వెలుగును ఎప్పుడైతే మింగుతూ ఉన్నాడో అటువంటి రాహుకాలం అనేటువంటిది ప్రతిరోజు కూడా ఒక గంటన్నర సమయం ఉంటుంది మనము జీవితంలో ఏ పని చేసినా ఉన్నతమైనటువంటి వెలుగు ఉన్నతమైనటువంటి ఆనందము ముందుకు వెళ్ళడానికి కదా మనము ఒక పని చేస్తాం అందుకని రాహుకాలంలో ఏ పని చెయ్యం నిజానికి మంచిది కాదు చేయకూడదు అని అప్పుడు చెయ్యాల్సినటువంటి పని అంటూ ఏమిటి అంటే సహజంగా ఈ రాహు దోషం రాహు కేతువుల యొక్క దోషము పోవడము కోసమని నిమ్మకాయ రసము పిండి నిమ్మకాయను ఇలా వెళ్ళకిలా అనమాట ఇలా లోపలికి ఒత్తేసి ఇటువైపు ఒత్తిపెట్టి నెయ్యి వేసి దీపం వెలిగిస్తాం నిమ్మకాయతోనే ఎందుకు వెలిగిస్తుంటాము అంటే నిమ్మకాయ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది కాయ నిమ్మకాయలలో చూడండి ఎక్కడ అమ్మవారి దగ్గరైనా సాత్వికమైనటువంటి అమ్మవారి దగ్గరైనా కూడా నిమ్మకాయ ఉంటుంది అంటే ఎటువంటి దృష్టి దోషాన్ని కానీ ఎటువంటి నరదోషాన్ని కానీ ఎటువంటి దోషాన్నైనా పోగొట్టగలిగినటువంటి శక్తి నిమ్మకాయకు ఉంటుంది ఏదైనా చెడుపు చెయ్యాలన్నా కూడా నిమ్మకాయలతోనే చేస్తారు పోగొట్టేది కూడా దాంతోనే పోగొడతారు అంటే వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యాలి అన్నట్టుగా అందువలన వాడి వయస్సు ఎంతైతే ఉందో ఉదాహరణకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అంటే ఇరవై ఐదు నిమ్మకాయలు తీసుకుంటే సగం కట్ చేస్తే యాభై అవుతాయి ఆ ఇరవై ఐదు నిమ్మకాయల రసము పిండి పక్కన అది ఇలా వెడల్పుగా వెనక్కు మడిచి వాటిల్లో ఆవు నెయ్యి ఆవు ఎంతో ప్రశస్తమైనటువంటిది నెయ్యి యొక్క ప్రాధాన్యత మనం ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాల్సినటువంటి పనేమీ లేదు రాహుకాలంలో నెయ్యితో గనక దీపారాధన గనక చేసినాము అంటే ఎంతో వెలుగులో శాంతికి చూడండి చాలామంది కొవ్వొత్తులు వెలిగించి శాంతి కోసమే కదా వెలుగులు వెలిగించి పట్టుకుంటాం అలా మన జీవితంలో మనశ్శాంతి దోషము పోవడానికి ఏమైనా తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు ఉంటే పోవడానికి ఇలా మామూలుగా రాహుకాల దీపం అనేటువంటిది పెడుతూ ఉంటాము ఎప్పుడు అంటే ఇంకొకటి దీంట్లో ఇంకొక చిన్న ఇది ఉన్నది శుక్రవారం రోజు పదిన్నర నుంచి పన్నెండు వరకు రాహుకాలం ఉంటుంది కనుక పన్నెండు అంటే సరిగ్గా నన్నెత్తి మీదికి మనకు సూర్యభగవానుడు వస్తాడు కాబట్టి సూర్యుడు ఆరోగ్యం భాస్కరాది చేత్ అనేటువంటి ఇదితో మనం నన్నెత్తి మీద ఉన్నప్పుడు సూర్యుడు ఇలా శుక్రవారం రోజు కొంతమంది అదే పనిగా అమ్మవారి యొక్క ఆలయములో ఆది పరాశక్తి కాబట్టి ఏ అమ్మవారైనా అమ్మవారే ఒక అమ్మవారి ఆలయంలో మొక్కుకొని ఇన్ని వారాలు నేను చేస్తాను ఇన్ని శుక్రవారాలు అని మొక్కుకొని ఈ దీపారాధన కనుక రాహుకాల దీపారాధన చేస్తే వాళ్ళ కుటుంబానికి మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అనేటువంటిది ఒకటి ఉన్నది అలాగే ఆదివారం సాయంకాలం వస్తుంది నాలుగున్నర నుంచి ఆరు వరకు ఆదివారం ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆదివారం రోజు చేస్తారు దీపారాధన ఆరోగ్యం బాగుండాలి అని రాహుకాల దీపారాధన అలాగే మనస్సు బాగలేనటువంటి వాళ్ళు సోమవారం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు వస్తుంది కాబట్టి సోమవారం రోజు చంద్రమా మనసో అన్నాడు కాబట్టి మనస్సు బాగలేనటువంటి వాళ్ళు మనసు బాగుండడం కోసము సోమవారం చేస్తారు అలాగే దేహపీడాకారకుడైనటువంటి శని శనివారం రోజు కాబట్టి తొమ్మిది నుంచి పదిన్నర వరకు రాహుకాలం ఉంటుంది కాబట్టి శనివారం రోజు చేస్తారు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది వచ్చే దాన్ని సమయాన్ని బట్టి చేసుకునేటువంటి విధానం ఉన్నది కాబట్టి అందువల్ల నిమ్మకాయతో మామూలుగా ఈ ఆవు నెయ్యితో గనక దీపారాధన చేస్తే చాలా వరకు మేలు జరిగేటువంటి ఇది ఉన్నది శాస్త్ర ప్రామాణికముగా నేను చెబుతున్నాను మీ మీ సౌకర్యాన్ని బట్టి ఇది పాటించండి మీకు మేలు జరుగుతుంది గాక జయోస్తు